స్టార్ట్ సార్. నమస్తే అండి, నా పేరు సత్యప్రకాష్, నేను ఒక సినిమా యాక్టర్ని. ఈరోజు నాకు చాలా అదృష్టమైన దినం, చాలా లక్కీ డే. ఎందుకంటే నాకు ఇంత పెద్ద సినిమా వచ్చింది, నాకు పెద్ద రెమ్యునరేషన్ వచ్చింది, అందువలన కాదు. కానీ దానికంటే ఎక్కువ చాలా బహుమూల్యమైన ఒక విషయం మీ అందరికీ చెప్పబోతున్నాను. మీ అందరికీ చెప్పడానికి నాకు అలాంటి ఒక అనుగ్రహం, ఒక ఛాన్స్ దొరికింది. అది కూడా నాతో పాటు ఉన్న ఈ యువతల వల్ల. బ్లడ్ డొనేషన్. సాధారణంగా మనకి ఒక కాన్సెప్ట్ ఏంట్రా అంటే, మనం కానీ బ్లడ్ ఇచ్చేస్తే వీక్ అయిపోతావేమో, కానీ ఇది చాలా తప్పండి. తప్పు తప్పు నర. ఏ మనిషి అయినా సరే బ్లడ్ ఇస్తే వీక్ అవ్వడు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా, మళ్ళీ జ్ఞాపకం ఉంచుకోండి, 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా ప్రతి మనిషి 3 నెలలకి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. మీరు ఏమిటి తింటున్నారు, వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, దానికి సంబంధం లేదు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వాళ్ళ లైఫ్ స్పాన్లోని 120 సార్లు బ్లడ్ డొనేట్ చేయొచ్చండి. అంటే 3 నెలలకి ఒకసారి లెక్కన. మీరు ఎంత ఎక్కువ బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారో, మీ బ్లడ్లోని ఒక ఫ్యాక్టరీ ఉంది, ఒక మిషన్ ఉంది. ఆ మిషన్ తానే మీరు తింటున్న తిండి వల్ల ఆ బ్లడ్ని మళ్ళీ తయారు చేస్తూ ఉంటుంది. ఇంకో విషయం మీకు చెప్దాం అనుకుంటున్నాను, అది కూడా నాకు వీళ్ళ ద్వారానే తెలిసింది. ఏంట్రా అంటే, మన బ్లడ్ గ్రూప్ ఉంటాయి. ఈ గ్రూపులు అనేవి 8 రకాల గ్రూప్స్ ఉన్నాయి. అందరికీ చాలా ఈజీగా తెలిసింది ఓ పాజిటివ్, ఓ నెగటివ్. అలాగే ఏ పాజిటివ్, ఏ నెగటివ్. అలాగే బి పాజిటివ్, బి నెగటివ్. అలాగే ఏబి పాజిటివ్, ఏబి నెగటివ్. ఈ విధంగా 8 రకాల గ్రూప్స్ ఉన్నాయి మన బ్లడ్కి. సో మీరు నేను ఏ బ్లడ్ గ్రూప్ వాడిని అన్నది మీకు తెలిసే ఉంటుంది. తెలియలేదు అంటే మీరు ఒక బ్లడ్ ల్యాబ్కి వెళ్ళారు అంటే, మీ గ్రూప్ చెక్ చేయాలి అంటే వాళ్ళు చెక్ చేస్తారండి. దాన్ని బట్టి మీ బ్లడ్ గ్రూప్ ఏమిటి అన్నది తెలుస్తుంది. ఇవాళ రోజులో అంటే 2019 ఇలాంటి ఒక శతాబ్దిలో మనం ఉన్నాం కాబట్టి, ప్రతి మనిషి తన బ్లడ్ గ్రూప్ ఏమిటి అన్నది తెలుసుకోవడం చాలా అవసరం అండి. మీరు ఎన్నో రకాల పనులు చేస్తుంటారు, ఎంతోమంది జనాలకి, పక్షులకి, జంతువులకి ఎన్నో రకంగా సాయం పడుతూ ఉంటారు. కానీ అన్నదానం కంటే కూడా ఇంకా ఎక్కువ విలువైన వస్తువు ఏమిట్రా అంటే, రక్తదానం. దట్ ఈస్ బ్లడ్ డొనేషన్. ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నాను నేను, ఎందుకంటే నేను ఎన్నో రకాల దానాలు చేస్తూ ఉంటాను. బ్లడ్ డొనేషన్ నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను. కానీ ఈ విషయం మీ అందరికీ నా ద్వారా ఈ యువకులు తెలియచేద్దాం అనుకున్నారు చూడండి, దానికి నేను చాలా సంతోషపడుతున్నాను, చాలా గర్వపడుతున్నాను. సో హెల్పింగ్ మైండ్స్ అన్నది, దీనివి మన ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 3 రాజ్యాల్లో కలిపి దగ్గర 23 బ్రాంచెస్ ఉన్నాయండి. ఈ 23 బ్రాంచెస్ మీరు హెల్పింగ్ మైండ్స్ అనేది ఒక్క మాట నెట్లో కొట్టారంటే దాని తాలూకు మొత్తం డీటెయిల్స్ మీకు వస్తాయి, దాని తాలూకు ఫోన్ నెంబర్స్ మీకు వస్తాయి. ఒక వ్యక్తికి అన్నం పెట్టారు అంటే వాడికి కడుపుని ఉంటుంది. ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చాడు అంటే వాడికి అవసరం తీరుతుంది. ఒక వ్యక్తికి ఇల్లు కట్టారు అంటే వాడికి ఉండడానికి ఒక స్థలం జరుగుతుంది. ఒక వ్యక్తికి బట్ట ఇచ్చారు అంటే వాడికి కట్టుకోవడానికి, వాడి చలి, ఎండ, నీరు, వాన వాటితో కాపాడడానికి ఒక అవకాశం దొరుకుతుంది. కానీ ఒక వ్యక్తికి ప్రాణం పొయ్యాలి ఆపదలు అంటే, వాడికి ఒకవేళ రక్తం అవసరం అంటే, ఆ రక్తదానం చేస్తే దానికి మించిన ఒక దానం ఈ మొత్తం ప్రపంచంలోనే లేదు అన్నది నా నమ్మకం అండి. అది మీ విషయం మీ అందరికీ చెప్తున్నాను. ఎన్నో జాగాల్లో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతాయి, ఎన్నో హాస్పిటల్లో ఎన్నో రకాలుగా బ్లడ్ లేక మనుషులు చనిపోతున్నారు. అందుకోసం మీ అందరికీ కూడా నేను ఈరోజు చెప్పదలిచేది ఏంటి అంటే, అది కూడా వీళ్ళ ఈ స్నేహితులు, ఈ యూత్, ఈ యువకులు, వీళ్ళు మతభేదాలు లేకుండా, కులాలు ఆ కులాలు ఈ కులాలు లేకుండా, ఈ భాష ఆ భాష లేకుండా, ఈ రాజ్యం ఆ రాజ్యం అని లేకుండా, మొత్తం మన భారతదేశంలోని చాలా పెద్ద విషయం, చాలా పెద్ద హెల్ప్, చాలా ప్రీతిగా చేస్తున్నది విషయం ఏంట్రా అంటే, బ్లడ్ డొనేషన్ అంటే రక్తదానం. దాని తాలూకు క్యాంపు చేస్తున్నారండి.
ఈరోజు నేను ఇవాళ మదనపల్లి అనే ఒక ఊర్లో షూటింగ్ వచ్చున్నాను. అదృష్టవశాత్తు వీళ్ళు నాకు కలిశారు. నిజంగా నేను ఎంతో గర్వంగా అనుభవిస్తున్నాను, గర్వంగా భావిస్తున్నానండి. ఇలాంటి సినిమా యాక్టర్లంతా ఎంతోమంది ఉన్నారు, కానీ మేమేమిటి సహాయం చేస్తామంటే ఏదో వచ్చిన వాళ్ళకి డొనేషన్స్ ఇస్తాం, అవసరమైన వాళ్ళకి భోజనం పెడతాం, ఏదో అన్నదానం చేస్తాం. కానీ ఒక రక్తదానం చెయ్యి చేయమని చెప్పడానికి నాకు అవకాశం దొరికింది చూడండి, నేను చాలా గర్వపడుతున్నాను. వన్స్ అగైన్ మీకు చెప్తున్నాను, హెల్పింగ్ మైండ్స్, హెల్పింగ్ మైండ్స్, హెల్పింగ్ మైండ్స్, ఈ పేరు జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడు మీకు తెలిసినా, మీకు అవసరం పడినా, లేక ఇతరులకు అవసరం పడినా సరే ఎమ్మటే చెప్పండి, ఇమ్మీడియట్గా చెప్పండి. హెల్పింగ్ మైండ్స్ లోపలికి వెళ్ళు, దాంతో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కొడితే మీకు ఎక్కడ ఎప్పుడు ఎలాగ ఎలాంటి అవసరం పడినా సరే బ్లడ్ డొనేషన్ విషయంలో మాత్రం వీళ్ళు గ్యారంటీగా మీతో పాటు వస్తారండి. ప్లీజ్ ఇతరులకి హెల్ప్ చేయండి, రక్తదానం చేయండి. రక్తదానం చేయడం అన్నది అహోభాగ్యం. మనలో వయసులో ఉన్నప్పుడు 18 తర్వాత వయసులో వస్తాం, 60 తర్వాత ముసలైపోతాం. సో ఈ వయసులో వచ్చిన దగ్గర నుంచి ముసలైపోక ముందు దానం చేయండి. మహాదానం, 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 రక్తదానం. మళ్ళీ చెప్తున్నాను, మహాదానం, 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 రక్తదానం. సో రక్తదానం చేయండి. 3 నెలలకు ఒక్కసారి మీకు అవసరం పడినా, మీకు కావాలన్నా అక్కర్ లేకపోయినా సరే వెళ్ళి ఇలాంటి ఇదిగా హెల్పింగ్ మైండ్ వీళ్ళని కాంటాక్ట్ చేయండి. మీరు రక్తదానం చేయండి. మీ రక్తం, నేను ధీమాగా చెప్తున్నాను, కాన్ఫిడెన్స్తో పాటు చెప్తున్నాను, నమ్మకంగా చెప్తున్నాను, ఖచ్చితంగా ఒక అవసరమైన వ్యక్తికి డెఫినెట్గా అవసరం ఉన్నప్పుడు హెల్ప్ అవుతుందండి. మళ్ళీ చెప్తున్నాను, రక్తదానం చేయండి, చాలా మంచి విషయం. పుణ్యం పొందండి. పుణ్యాన్ని వేరే రకంగా మనం డబ్బులు ఇస్తే పుణ్యం రాదండి, రక్తం ఇస్తేనే వస్తుంది. అవసరం పడిన వాడికి రక్తం ఇవ్వండి, పుణ్యం సంపాదించండి. డబ్బులు కాదండి, పేరు ప్రతిష్ట కాదండి, ఇల్లు బిల్డింగ్లు పెద్ద పెద్ద విమానాలు అవన్నీ కాదండి. రక్తదానం చేసి ఒక సంతోషాన్ని పొందండి. ఆ సంతోషమే మహాభాగ్యం, మహాభాగ్యమే రక్తదానం. థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. నా పేరు సత్యప్రకాష్. థ్యాంక్ యూ వెరీ మచ్.